ఏపీలో మళ్లీ పెన్షన్ల టెన్షన్ మొదలైంది. ఈసారి పెన్షన్లు ఇంటింటికి వెళ్లివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా డబ్బులు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామని సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. దీంతో పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. క్రితంసారి అకౌంట్లలో వేసిన డబ్బులే ఇంతవరకు తీసుకోలేదని, ఇప్పుడు మరోసారి వేస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం పరిహాసంగా మారింది. ప్రతి నెల 63,85,000 మందికి 1,950 కోట్ల రూపాయలను అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లగా కింద మీద పడుతోంది. పైకి ఎన్నికల కోడ్ విపక్షాల అభ్యంతరాలు అడ్డుపడుతున్నాయంటూ కథలు చెబుతూ వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 2 సార్లు అదుగో డబ్బులు ఇదిగో డబ్బులు అంటూ లబ్దిదారులను ఊరించి ఉసురు పోసుకున్న ప్రభుత్వం మరోసారి అదే తరహా నాటకానికి తెరతీసింది. విపక్ష పార్టీలు వద్దంటున్నా జూన్ నెల పెన్షన్ డబ్బులను కూడా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామని సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. దీంతో పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏప్రిల్ నెలలో విపక్షాల ఆందోళనతో గ్రామ సచివాలయాల వద్దే పెన్షన్ డబ్బులు పంపిణీ చేయగా మే నెలలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే చాలా వరకు పెన్షన్దారులు మే నెల డబ్బులు తీసుకోలేకపోయారు. చాలా వరకు అకౌంట్లు ఫ్రీజ్ కావటం, కొందరికి అసలు ఖాతాలే లేకపోవటం వల్ల డబ్బులు పొందలేకపోయారు. ఇంకొందరు బ్యాంకుకు వెళ్లి తీసుకునే ఓపిక లేక అలాగే వదిలేశారు. అదేవిధంగా అకౌంట్లు ఫ్రీజ్ అయిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కనీసం 1 వారం రోజులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఖాతాలను యాక్టివ్ చేయించుకుని డబ్బులు డ్రా చేసుకున్నారు. మరోవైపు అనేక చోట్ల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలని బ్యాంక్ మేనేజర్లు పట్టుబట్టడంతో వేలాది మంది వెనక్కి వచ్చేశారు. అలాగే ఈసారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో పెన్షన్దారుల్లో కంగారు మొదలైంది. ఈసారైనా పింఛన్ డబ్బులు తీసుకుంటామా లేదా అని లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునైనా పెన్షన్ డబ్బులను ఇంటి వద్దకే పంపించాలని టీడీపీ ప్రభుత్వాన్ని కోరింది. కనీసం వృద్ధుల బాధలు చూసైనా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా సీఎస్ జవహర్ రెడ్డి బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులు వేస్తామని ప్రకటించడంపై సర్వత్రా ఆగ్రహ వ్యక్తమవుతున్నాయి.